అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవనంలో ఘనంగా ఉగాది పూజలు పంచాంగ శ్రవణం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ మొదటగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించామని చెప్పారు. ప్రత్యేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి, రైతులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులు అందరికీ పేరు పేరున నూతన సంవత్సరం తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా అందరి జీవన విధానం ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మన జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే మన కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిను, మన కోసం యోగలం పేరుతో ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మనమందరము కూడా మంచి రాజ్యాన్ని తెచ్చుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ ఉగాది పర్వదినాన కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఆకాంక్షించి ప్రతి ఒక్కరము ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది.